అడిగారు. అడిగితే ఆయన రెండు వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు. ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి. పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి. మొదటి వరం అది ఇవ్వండి. రెండవ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళ లోకంలో పడిపోయారు బూదికుప్పలుగా. ఆకాశగంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూదికుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను. వాటి నుంచి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయన చాలా గొప్ప వరాలు అడిగావు, నీ గురించి కాదు, రెండిటిలో ఒకటి వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, ఒకటి నీ పూర్వీకులు తరించాలని. మధ్యలో కేంద్రంగా నువ్వున్నావు. ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు. నీ కొరకని నువ్వు కోరుకున్నదేముంది అందులో? అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను, మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు, సంతానం కలుగుతుంది. కాబట్టి మీ వంశము విచ్ఛిన్నమవడము అనేటటువంటిది ఉండదు. కానీ రెండవ వరం అడిగావు, ఆకాశగంగ పాతాళ లోకానికి రావాలి అన్నావు, అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది, ఆ వరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసున్నంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు, వీరనాన్యం పశ్యామిశూలినః. ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమమంగళప్రదుడు, శివుడు పరమశివుడు. ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు, ఆయనకే శక్తి ఉంది, ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తరువాత కాలి బొటన వేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు. అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకు వచ్చాయి ఆ మూర్తులు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే, కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది ఎడంవైపు స్తంభం దగ్గర. ఒక పాదం కింద పెట్టి ఉంటుంది, ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు. అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం. ఒక్క కాలు మీదే నిలబడి రెండవ కాలు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి, ఈ రెండు చేతులు తీసుకెళ్లి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు. అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు, అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు. ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు, ఒక సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారు అన్నారు, నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు, ఏదో ఆహారం తిన్నాడన్నారు. అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు. కాలి బొటని వేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు ఏడాది తపస్సు చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజ సుతామహం. అడగలేదు. బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు. పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు,
ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తవాప్రియం. ఓ నరశ్రేష్ట, నరులలో ఉత్తమమైన వాడా, నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగం ఏమిటో, ఆ తపస్సు ఎంత నిష్ఠతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను, ప్రీతి పొందాను. శిరసాధారయిష్యామి, నా తలారా పడతాను, నా తల నిండా పట్టుకుంటాను. అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి, తల మీద పడాలి. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను. సరేనా అన్నాడు. మీరు పైనుంచి పడుతున్న దాని కింద తల పెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో, ప్రమాదహేతువు కూడా. మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు. తల మీద ఇలా రెండు చేతులు జల్లెడలా పెట్టి తలపట్టాలి తప్ప దాని కింద తలకాని పెట్టారా, స్నానం చేసినంతసేపు బాగుంటుంది. తెలియక దాని కింద ఒక పావుగంట స్నానం చేసి వెళ్ళిపోతే రెండు రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు, తలలో అంత హోరు వచ్చేస్తుంది, చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది, అంత ప్రమాదం. ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో, అదేం ధార ఇలా పడదు, కదులుతూ పడుతుంది. పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కాని పడిందా, అంత హోరుస్తుంది తల్లోంచి. అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు, వంగుతారు, వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు. అది అన్ని వేళలా మంచిది కాదు, ఉపద్రవాలు తీసుకొస్తుంది. అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు, ఏ కపిల తీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార, అటువంటిది కొంతవరకు పర్వాలేదు, అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతూ ఉంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే, తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది. నేను పడతానన్నాడు. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం, ఎక్కడ పట్టాలి ఆయన నిర్ణయం. బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది బిందు సరోవరం అని, హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అదొక అద్భుతమైనటువంటి మూర్తి, ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి. సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు, అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో. అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే, ఏదో వీరభద్ర జననంలో ఒకసారి జట పెరిగి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద, అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు, దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు, చుట్టి నిలబడ్డాడు. పాండురంగుడు ఎలా నిలబడతాడో అలా రెండు చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు, రెండు కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి. ఎందుకని, గంగా ప్రవాహం పడుతుంది, పడినప్పుడు దాన్ని పట్టాలి, పట్టి భూమి దెబ్బతినకుండా కాపాడాలి, కాపాడి తన మించి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి. ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద పెడుతూ భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి, పాతాళంలో సగరుల యొక్క బూదికుప్పల మించి ప్రవహించాలి, అప్పుడు వాళ్ళు ఉత్తమగతులు పొందాలి, అప్పటి వరకు తానలా నిలబడాలి. దానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డాడు. బ్రహ్మగారు ఆదేశించాడు, నది కదలాలి అంటే బ్రహ్మగారి ఆదేశం ఉండాలి. ఆ బ్రహ్మగారిని బ్రహ్మగారు ఆదేశిస్తే గంగమ్మ పైనుంచి కిందకు వస్తుంది. వస్తూ చూసింది ఆకాశంలోంచి, వెర్రివాడు ఎలా నుంచి ఉన్నాడో చూడండి, ఏమిటో నన్ను పట్టుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నాడు. శ్రోత సా గృహ్య శంకరం అంది. నేనేం చేస్తానో తెలుసా, ఇప్పుడు నేనేమి ఊరుకోను, నేను పాతాళ లోకానికి వెళ్ళిపోతాను, ఎందుకని పైనుంచి కింద పడి ప్రవాహంగా వెడతాను. నన్ను పట్టుకుంటాను పట్టుకుంటానంటున్నాడే, ఈ శంకరుణ్ణి ఈడ్చేస్తాను నాతో పాతాళానికి, అప్పుడు తెలుస్తుంది నన్ను పట్టడం అంటే ఏమిటో. పెద్ద తెలివైన వాణ్ణని, పట్టగలిగిన సమర్థుణ్ణని, ఏమిటో రెండు కాళ్ళు దూరంగా పెట్టి నడుం మీద రెండు చేతులేసి జటాజూటం కట్టి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడనుకుంది. మహర్షి అన్నారు, తస్యామలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః అన్నారు. గంగమ్మ యొక్క అహంకారం ఏమిటో తెలుసుకోలేని వాడేమిటి, పరమేశ్వరుడు ఆయన కనిపెట్టాడు. ఎవరి మనసులో ఉన్న మాట ఆయనకి తెలియదు గనక, ఎంత అహంకరిస్తోందిరా గంగా, నన్ను ఇచ్చేస్తానంటోంది పాతాళానికి, సరే పడమన్నాడు. అలా పడుతూనే ఉంది ఏడాది పాటు, ఒక సంవత్సర కాలం అయిపోయింది.
గగనశంకరస్థిత తతోధర నిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పరుష్కృతం అని పడాలి ఆ గంగ. కానీ ఆ గంగ ఆయన యొక్క జటాజూటంలో ఉండిపోయింది, ఉండిపోయి కిందకి నీటి చుక్క పడలేదు, కనీసమైన నుదురు కూడా తలవలేదు. అంత పెద్ద ప్రవాహం వచ్చి పడిపోతుంటే ఆయన జటాజూటంలో అలా తిరుగుతూ ఉండిపోయింది. బయట నిలబడిన వాళ్ళకు ఒక్కడికి కనపడదు, పైనుంచి పడడం కనపడుతోంది. శంకరుడి జటాజూటంలోకి వస్తుంది అంతే, తర్వాత ఏమైందో తెలియదా. పోని ఎప్పటికి నిండుతుంది, అది నిండడం లేదు. ఇదే దర్శనం చేశాడు రావణాసురుడు ధ్యానంలో. దర్శనం చేసి జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం వ్యలంబితం భుజంగ తుంగ మాలికాం ధమడ్ఢమడ్ఢమడ్ఢమన్ నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం విలింప నిజ్జరి విలోల వీచివల్లరి విరాజమానముర్ధని ధగద్ధగద్ధగద్ జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాగళాప్రవాహ మంజరి అని ఆ పరమశివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తూ ఉంటే బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది ఇట గంగమ్మ. అలా పడుతూనే ఉంది ఆవిడ, చుక్క నీరు కిందకి రాదు. ఎంతకీ కింద పడకపోయేటప్పటికీ చూశాడు భగీరథుడు. ఆవిడ అహంకరించడమూ బాగుంది, ఈయన కోపం పెట్టుకోవడమూ బాగుంది. మధ్యలో మాపితరులు తరించేది, ఇప్పుడు మళ్లీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలు పెడితే పరమశివుడు అనుగ్రహించాడు. ఈవిడితో విషయమేముంది, కానీ పాపం నిన్ను అనుగ్రహించాలి, విడిచిపెడతాను గంగనన్నాడు. అనేసరికి భవ అక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఆ గంగ పరమశివుని యొక్క జటాజూటంలోంచి కింద పడుతోంది. పడేటప్పుడు ఆయన జటాజూటంలోంచి దారి విడిచిపెట్టాడు. కింద పడిన ప్రవాహం ఒక ప్రవాహంగా వెళ్ళలేదు. ఎంత పెద్ద నీటి ప్రవాహం పడిపోయిందంటే తూర్పుకి మూడు ప్రవాహాలు వెళ్ళిపోయాయి, పశ్చిమానికి మూడు ప్రవాహాలు వెళ్ళిపోయాయి. తూర్పుకి వెళ్ళిపోయినటువంటి మూడు పాయలు మూడు నదులైపోయాయి శివుడి జటాజూటంలోంచి వచ్చి కింద పడ్డవి. అవే పావని, లాదిని, నళిని. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి మూడు ప్రవాహాలు మూడు నదులైపోయాయి, అవే సుచక్షువు, సీత, సింధువు. ఏడవ ప్రవాహం ఆయన శరీరాన్ని తాకి ఆయన పాదాలు కడుగుతూ కింద పడి భగీరథుడి వెంట వెళ్ళింది. అది గంగ. గంగ అన్న పేరుతో, భాగీరథి అన్న పేరుతో భూమి మీద ప్రవహించింది. హిమవత్ పర్వత ప్రాంతం నుంచి వచ్చింది. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవంగపతితంతో యం పవిత్రమితి పస్పృశుః అంటారు మహర్షి. అంత వేగంతో పడిపోయిన గంగ శివుడికి తగిలి కింద పడిపోతుంటే దాని కింద తల ఎవడ పెట్టగలడు? పెట్టలేరు. తల పగిలిపోతుంది ఆ ప్రవాహ వేగానికి. తల పెట్టలేక ఎంతో కాలం దేవతా పదవులలో ఉండి 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 తమ యొక్క పుణ్యభాగమంతా పూర్తయిపోయిన తరువాత ఇక మళ్లీ మర్త్యలోకములోకి తోసివేయపడి పునర్జన్మ కోసమని వచ్చి పడిపోతున్నటువంటి దేవతలు వచ్చి ఈ కింద పడుతున్నటువంటి గంగలో స్నానం చేయడానికి అవకాశం లేక, ఇది పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి మేము పోగొట్టుకున్న పుణ్యం మళ్లీ వస్తుంది, చేసిన పాపాలు పోతాయినా, నీళ్లు చల్లుకున్నారటిలాగా చల్లుకునేటప్పటికీ పాపాలన్నీ పోయాయి, మళ్లీ ఏరి దేవలోకాలకు వెళ్ళిపోయారు, మళ్లీ దేవతా పదవుల్లోకి వెళ్ళిపోయారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవతలు తమ తమ వాహనాల మీద వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణాన్ని. ఒక్క గంగ నీరొక్కటి కాదు పడ్డం. అది గగనశంకరస్థిత తతోధర నిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తూ అందులో చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు మొదలైనటువంటి అనేక జంతువులతో తెల్లటి నురుగుతో వెండి ప్రవహించినట్లుగా ప్రవాహం అంతా వెళ్ళిపోతోంది. కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆ గంగా ప్రవాహం. దాని పక్కన ఈ దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వెడుతున్నారు. అలా వాళ్ళందరూ బయలుదేరి వెడుతుంటే ఆ గంగావతరణం చూడ్డానికి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా నీళ్లిలా చల్లుకున్నంత మాత్రం చేత మళ్లీ పుణ్యాన్ని పొంది ఉత్తమగతులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న గంగకి ముందు భగీరథుడి రథంలో వెడుతున్నాడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ట సర్వ పాప ప్రణాశిని. ఆ గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన
అంటే మహర్షి చెప్పారు, భవాం గపతి తంతో యం పవిత్రమితి పస్పృశు, అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివ శరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతూ నొరగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతు నభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునం రంజిల్లుతును శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు. చూడడానికి అదొక గొప్ప ఆశ్చర్యం. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం వెళుతోంది, రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆ ఆశ్రమ వాతాన్నంతటి కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్నంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు, జహ్ను మహర్షి తగేశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. మళ్ళీ అదోగమ్మత్వం. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు వెడుతుంటే వెనకాతల జాహ్నవీ ప్రవాహమై ఆ గంగమ్మ మళ్లీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతలై ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. ఆ బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసమాహనమికి వచ్చాడు. అద్భుతం రానాయనా, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు. నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగావతరణం చేయించావు. అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహించినటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథీ అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. మూడు మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి, పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. మూడు పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంత కాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంత కాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్ని కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు.
ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంత చిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకమున్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్. మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్క తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే. ఆయువు, కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు, ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతానిచ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ల వాళ్ల పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే, అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్రపదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్లీ రాజ్యాన్ని సంక్రమింపచెయ్యవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చిమంద మధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దురికేటట్టుగా ప్రత్యక్షమైన